హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిప్రసన్న టిప్స్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం హాఫ్ కిలో బీరకాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి హాఫ్ కప్పు పచ్చనగపప్పును మనము బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెళ్ళిచ్చుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర శనగపప్పు ఆవాలు వేసుకుని పోపుని మనం వేయించుకుందాం ఇలా పోపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని మనము వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకుందాం రెండు పచ్చిమిర్చి వేసుకొని మనము దోరగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనము తిప్పుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకుందాం చూడండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మనం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ వేగినాయి కదా కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకుందాము ఇలా బీరకాయలు వేసుకున్న తర్వాత మనము కలుపుకోవాలి మొత్తం కలుపుకొని మనము కలిసే వరకు ఉల్లిపాయల ముక్కలు ఇవన్నీ కలుపుకొని మనం మూత పెట్టుకుందాం యావరికి కొద్దిగా మగ్గుతాయి చూడండి ఇలా మగ్గిన తర్వాత మనము బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ శనగపప్పును మనం వేసుకోవాలి ఇలా వేసుకుని శనగపప్పును బాగా బాయిల్ కాకుండా కొద్దిగా బాయిల్ చేసుకోవాలి మనము సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది లేకపోతే మొత్తం మెత్తగా అయిపోతుంది శనగపప్పు ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కారం జీరా పౌడరు గరం మసాలా పౌడరు కొబ్బరి పొడి కొబ్బరి వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకుందాం వీటన్నిటినీ కూడా మనం వేసుకుని బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ పట్టే వరకు కలుపుకొని మనము కొద్ది వాటర్ పోసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే బాగుంటుంది ఎందుకంటే బీరకాయలో వాటర్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకు సరిపోతుంది ఇలా మూత పెట్టుకుందాం మూత తీసుకుని చూసినట్లయితే చూడండి ఉడికింది బీరకాయ ముక్కు ఉడికిపోయింది ఇలా మొత్తము కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి రెడీ అయిపోయింది చూసారు కదా బీరకాయ శనగపప్పు మసాలా కర్రీని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కామెంట్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి